थर्ड क्वेश्चन, रोहन्स मदर एज इज 26 ईयर्स ओल्डर देन हिम. द प्रोडक्ट ऑफ देयर एजेस आफ्टर 3 ईयर्स विल बी 360 ईयर्स. वी नीड टू फाइंड रोहन्स परसेंटेज. रोहन एंड मदर एजेस आर गिवन इनडायरेक्टली. Rohan's mother age is 26 years older than him. Means Rohan yokka amma gari vayasu, mother vayasu, age Rohan kante 26 years ekkuva undi. Older ante peddadi anartham, younger ante chinnadi. Mother 26 years ekkuva unnadi anartham. Ante Rohan's age x anukunte ekkuvaki mana plus symbol use chestam kabatti ప్లస్ 26, ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్ అవుతుంది. ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే, మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 360. అయితే రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత, రోహన్ ఇప్పుడు వయసు ఎంత, ఇది క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ రోహన్స్ మదర్ ఏజ్ 26 ఓల్డర్ దాన్ రోహన్స్ ఏజ్. ఇప్పుడు ఎవరి ఏజ్ డిపెండ్ అయింది? రోహన్ మదర్ ఏజ్ డిపెండ్ అయింది. ఎవరి మీద? రోహన్ ఏజ్ మీద. రోహన్ ఏజ్ కనుక ఎక్స్ అయితే వాళ్ళ మదర్ ఏజ్ 26 ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంది, రోహన్ ఇండిపెండెంట్గా ఉన్నాడు. వాళ్ళ మదర్ రోహన్ ఏజ్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్నదాన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. లెట్ Rohan's age at present is equal to x years given his mother age is 26 years older than his age. అతని వయసు కంటే 26 ఇయర్స్ ఎక్కువ. సో రోహన్స్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్, ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్. ఇది అట్ ప్రజెంట్. ఆఫ్టర్ 3 ఇయర్స్ వాళ్ళ ఏజ్ని మల్టిప్లై చేశారట. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్ ఏజ్ ఎంత ఉంటుంది? 3 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ఎక్స్ 3 ఇయర్స్ తర్వాత ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అనుకుందాం, రోహన్ ఏజ్ 3 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. 11 ఎట్లా వచ్చింది? 8 ప్లస్ 3. ఇదే విధంగా ఇక్కడ కూడా ప్రజెంటేజ్ ఎక్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎక్స్ ప్లస్ 3. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇయర్స్ హిజ్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు. అక్కడ కూడా అంతే కదా, మదర్ ఏజ్ ఎంత అయిందాక? ఎక్స్ ప్లస్ 26, ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 ఇయర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3, హిజ్ మదర్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 360. గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 360, దట్ ఈజ్ రోహన్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3, హర్ మదర్ ఏజ్ ఈజ్
ఎక్స్ ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 360. సో ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి, తర్వాత త్రీతో మల్టిప్లై చేయాలి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 29 3 9s are 27 3 2s are 6 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 360. ఈ 360 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ 29 3 32 32 ఎక్స్ ప్లస్ 87 మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0. 360 నుంచి 87 లెస్ చేయాలి. 360 87 3 5 7 2 సో 273. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32 ఎక్స్ మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కట్టాలి. ఆల్రెడీ యు నో హౌ టు ఫైండ్ ది ఫ్యాక్టర్స్. 273 టేబుల్ విల్ గో 3 9s 3 1s. నౌ విచ్ టేబుల్? 3 టేబుల్ కుదరదు. 7th టేబుల్ విల్ గో 7 1s are 7 2 balance 7 3s are 13. సో దీస్ టు. సో ఇక్కడ చూడండి, 7 3s are 21 13. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 32 రావాలి. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 ఇంటూ 7 ఇంటూ 13 ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రెండింటిని మనం దీన్ని 2 నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, వచ్చే ఆన్సర్ ఇక్కడ సరిపోవాలి. దట్ ఈజ్ రూల్. సో నేను ఈ 3 ఇంటూ 13 మల్టిప్లై చేస్తున్నా. 3 ఇంటూ 13 39 విల్ కమ్ 7. 39లో 7 సబ్ట్రాక్షన్ చేస్తే 9లో 7 పోతే 2 3 32 విల్. సో ఆన్సర్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన నెంబర్ 39 ఇంటూ 7 ఓకేనా? ఇక్కడ సపరేషన్ కాబట్టి మనం సపరేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి బిగ్గర్ నెంబర్కి ప్లస్, స్మాల్ నెంబర్కి మైనస్. సో ఇక్కడ ప్లస్. సో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32 ఎక్స్ కాకుండా ఐ విల్ రైట్ 39 ఎక్స్ మైనస్ 7 ఎక్స్ మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ ఎక్స్ ఉంది కామన్. సో ఐఎమ్ టేకింగ్ ఎక్స్ అవుట్ సైడ్. సో హియర్ ఎక్స్ ప్లస్ 39, హియర్ మైనస్ ఉంది, ఈ 7 ఉంది. గ్యారెంటీగా ఇందులో 7th టేబుల్ పోతుంది, ఎందుకని 7 ఇంటూ 39. సో ఎక్స్ ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0. ఐ ఆల్రెడీ టోల్డ్ మల్టిప్లై. ఇక్కడ ఏముందో అదే రాసుకోమని చెప్పాను. దీన్ని మల్టిప్లై చేయండి, ఇది వచ్చి తీరాల్సిందే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ 7 ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 ఇంటూ 39 ఈజ్ దిస్ 273. సో నెక్స్ట్ స్టెప్లో ఈ టర్మ్ ఎక్స్ ప్లస్ 39 కామన్గా ఉంది. ఐఎమ్ టేకింగ్ ఎక్స్ ప్లస్ 39 అవుట్ సైడ్. హియర్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 39 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. 2 ఆన్సర్స్ కేమ్. సో నెగిటివ్ ఏజెస్ జనరల్గా నెగిటివ్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ పాజిటివ్ వాల్యూసే. సో ఏం రాస్తాం ఇక్కడ? వై డు నాట్ కన్సిడర్ నెగటివ్ వాల్యూస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, దేర్ఫోర్ రోహన్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇయర్స్. సో దిస్ ఈజ్ ది 3rd క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
బాగా చదవండి, అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి, ఐ విల్ రెక్టిఫై. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అవి నేను క్లారిఫై ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.